హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను మను టాక్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే, నాకు మా అమ్మ వాళ్ళు, ఐ మీన్ మా అక్క వాళ్ళు ఒడిబియం పోశారు, ఆ ఒడిబియం వ్లాగ్. అండ్ అలాగే వచ్చేసి మేము టూర్లో చెప్పాను కదా ఇంకొక వీడియో మిగిలిపోయిందని, ఆ వీడియో మా ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్. సో ఆ బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందంటే చాలా చాలా ఎంజాయ్గా ఉంది. సో మీరైతే మిస్ అవ్వకుండా ఇదంతా చూసిన తర్వాత అది కంటిన్యూగా ఉంది. ఆ బర్త్డే సెలబ్రేషన్ అనేది ఈరోజు బర్త్డే అయితే రేపు చేశామన్నమాట. టూర్లో ఉన్నందుకు మాకు అక్కడ తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు కేక్స్ అయితే ఎక్కడా దొరకలేదు. సో ఇప్పుడైతే ఒడిబియం బ్లాగ్నైతే చూసేయండి. అండ్ అలాగే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మన వీడియో ఈవినింగ్ 6 o'clock అయితే అప్లోడ్ అవ్వబోతుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరైతే కమెంట్ సెషన్లో కమెంట్ అయితే చేయండి. సో ఈ ఒడిబియం వచ్చేసి నాకు యాక్చువల్లీ పుట్టింటి వాళ్ళు పెట్టాలి, బట్ మాకు ఓన్ బ్రదర్స్ అలా లేరు కాబట్టి మా సిస్టర్స్, మేమే సిస్టర్స్మే షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. చిన్నక్క పెద్దక్కకి, పెద్దక్క చిన్నక్కకి, అలా మేము ముగ్గురము షేర్ చేసుకుంటున్నాము. సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదని కాదండి. జస్ట్ బ్రదర్స్ లేకుండా మనం దాన్ని నిలుపుకోకుండా ఇలా రొటేషన్ అయితే చేసుకోవచ్చు. 100% మేము అడిగితే మా బాబాయ్ వాళ్ళు కావచ్చు, మా రిలేషన్స్ అయితే పెడతారు, బట్ ఎందుకు అడగడం అనేసి మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము. 100% ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఇది వచ్చేసి సాంప్రదాయం అన్నమాట. ఇందాక చూసారు కదా, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ పాన్ అయితే తిన్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. సో ముందుగా వాళ్ళు మేము నార్మల్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత, వాళ్ళు బట్టలు ముట్టించిన తర్వాత మార్చుకొని ఇలా అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా వీళ్ళైతే ఇక్కడ పసుపు పోయడం ఇదంతా సాంప్రదాయం కాబట్టి ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడేంటి ఒడిబియం అనుకోవచ్చు. సో 5 ఇయర్స్లో మనం పుట్టింటి నుండి పెట్టుకుంటాం కదా, ఆ ఒడిబియమేనండి. అక్కడ పక్కన ఉన్నది మా అక్క, సో తను కూడా మా పెద్దమ్మ కూతురు, తనకు కూడా బ్రదర్స్ లేరు. అందుకే మేమే, ఐ మీన్ మేమే అంటే ఒక అలా ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి ఎప్పటికీ కలిసి. సో అలా మేమే పెట్టామన్నమాట. సో చాలామంది అడుగుతారు నీ పక్కన ఎవరని, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. అండ్ ఇదంతా ఒక హ్యాపీ మూమెంట్ లాగైతే జరిగిపోయిందండి. ఏ చిన్న అకేషన్ జరిగినా తన్నామని అనుకోకుండా మేమంతా ఒక ఫ్యామిలీ లాగే కలిసి ఉంటాము. అండ్ అలాగే పిలుస్తాము, వాళ్ళు కూడా మంచిగా వస్తారు, హ్యాపీగా చేస్తారు. అండ్ ఫైనల్గా మా అవుట్ఫిట్స్ గురించి అయితే చాలామంది అడుగుతారు. మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది ఇక్కడ కర్నూలులో పులబజార్లో జంజం అని. సో ఆ జంజంలో నేనైతే తెచ్చుకున్నాను. అండ్ మా హస్బెండ్ అండ్ మా బాబుకి వచ్చేసి ఇక్కడ రామ్రాజ్ కాటన్ అనేసి మనకు మించిన్ బజార్లో ఉందండి. యాక్చువల్గా షోరూమ్స్కి వెళ్తే మనకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వరు, కానీ ఇక్కడ ఉన్న షాప్స్లో వెళ్తే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మ్యాక్సిమం అలా తెలియని వాళ్ళు 10% డిస్కౌంట్ తీసుకోకుండానే తీసుకుంటున్నారు. నేను అలాగే 1 టైం అయితే కొన్నానమాట నాకు తెలియకుండా. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్పినందుకు నేను ఆ షాప్లో 10% డిస్కౌంట్ ఇస్తారంట కదా అంటే ఇచ్చారనమాట బాబు అండ్ మా హస్బెండ్ బట్టల పైన. సో ఇద్దరికి ఆల్మోస్ట్ మ్యాచింగ్ తెచ్చాను, బట్ బీ ఫ్రాంక్ చెప్పాలంటే అది మ్యాచింగ్ కాదండి, లైట్గా కలర్ డిఫరెన్షియేషన్ ఉంది. బట్ ఫొటోస్లో వీడియోస్లో అంతా మ్యాచింగ్ లాగే ఉంది, బట్ రియల్గా చూడడానికి కూడా ఓకే, స్లైట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు ఇంకా ఉగాది షాపింగ్ చేయాలనుకుంటున్నారా? సో ఉగాది షాపింగ్ చేయాలి అంటే డ్రెస్ సర్కిల్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి. అక్కడ మా సిస్టర్ కట్టుకున్న శారీ డ్రెస్ సర్కిల్లోనే, ఈ మధ్యలో నేను షాపింగ్ అంతా డ్రెస్ సర్కిల్లోనే చేస్తున్నాను. ఎందుకు అంటారు, చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి కొనడానికి పోయి ఈజీగా 2-3 కొనుక్కొచ్చుకుంటాం బికాస్ ఆఫ్ నేను అలాగే చేశాను. సో ఆ శారీ నెక్స్ట్ శారీ ఉగాది టైంలో చూపిస్తాను. ఇది వచ్చేసి బట్ సడన్గా వెళ్ళాము కాబట్టి లాంగ్ వెళ్ళలేక ఇంటి దగ్గరలో ఉన్న వాటి షాప్లో తెచ్చుకున్నాను. అండర్ బడ్జెట్ అయితే మనకు డ్రెస్ సర్కిల్లో దొరుకుతున్నాయి అండ్ జంజం షాప్లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. వీలైతే ఈ వీక్లో నేను షాప్ వ్లాగ్ని తీస్తాను. చాలామంది అడుగుతున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను మళ్ళీ ఆర్గంజా క్లాత్ కొనుక్కొని వచ్చి ఆ టైలర్ అక్కకి ఇస్తే అలా సెట్ చేసి ఇచ్చిందనమాట అక్క. ఇదేనండి ఒడిబియం ప్రాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఒడిబియం అయిన తర్వాత గుడికి వెళ్ళాము అండ్ హారతి అయిపోయింది. ఇది నెక్స్ట్ బర్త్డే వ్లాగ్. ఇది వచ్చేసి తమిళనాడు డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్లో టిఫిన్ చేయడానికి. వీళ్ళంతా పొద్దున్నే పోకుండా ఇప్పుడు పోతున్నారు ఎత్తుక్కో. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. అక్కడ ఇలా పచ్చటి పొలాలు కనిపిస్తే మా వాడి భోగిపళ్ళు అండ్ వాడి బర్త్డే సెలబ్రేషన్ చేశాము. అందమైన కళల కుటీరం, అమృతాలు కురిసే తీరం. వీడియో తీస్తున్నా.
సో ఇక్కడైతే యాక్చువల్లీ అక్కడ స్టూల్ లేదు, ఏం లేదు, చాలా బాగుంది బట్ ఎలా అనుకున్నాము. ఒక రెండు బకెట్స్ని అయితే సెట్ చేసాము. ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి తిప్పళ్ళు. సో ఫైనల్గా క్యాండిల్ వెలిగించడానికి కష్టాలు, అండ్ అలాగే ఎలాగలాగా క్యాండిల్ అయితే వెలిగించామన్నమాట. అండ్ ఇది వచ్చేసి 21 బట్ 1 మాత్రమే వెలిగింది, అందుకే వాడికి 1 ఇయర్ అని చెప్తున్నా. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో. వేసుకోరా, 1 2 ఇదిగో పౌర్ సాకి పాదా సాకి ఓ ఓ ఓ సాకి పాసాకి యో. సో ఫైనల్గా అయితే బ్లాగ్ ఇదేనండి. సో ఇక్కడంతా ఇంకా ఫోటో సెషన్ అనమాట. కేక్ పూసుకునే వాళ్ళు పూసుకుంటున్నారు, స్టిల్స్ దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎవరి ప్రపంచం వాళ్ళది, నో అబ్జెక్షన్, జస్ట్ ఫ్రీడమ్. ఇక్కడైతే కేక్ తింటూనే ఉన్నాము, చాలా బాగుంది, బట్ పూసుకుంటున్నాము, వేస్ట్ అవుతుందన్న ఫీలింగ్, కానీ అలాగే ఎంజాయ్ చేశాము. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎలా ఉందో చూసి చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు. అందరికి కట్ చేయండి, కొంతలో మొగలు ఆడుకోండి, రెండు మంది లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు, ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అంతేనారా, రెస్టారెంట్స్ ఉంటారు.